వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు కొన్న పాట అలనీలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీధుల తిరుగాడిన తీరనైన పాట సత్తగిరుల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం సాకార నిరాకారాలు సగుణ నిర్గుణాలు అన్నీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి మహిమా విశేషాలే. అందుకే పద కవితా పితామహుడైన అన్నమాచార్యులు వారు నీ దాస్యమే నాకు చాలు అని ఇప్పుడు మనం వినబోయే ఆధ్యాత్మిక సంకీర్తనలో ఆ దేవదేవుణ్ణి వేడుకున్నారు. భక్తి వైరాగ్యాలు మేళవించిన ఈ సంకీర్తనకు స్వరకర్త శ్రీ జోసి భట్ల. రాగం ఖమాస్, గానం యోగ కీర్తన. కొందరికెల్ల సగుణుడవట నీవు
దేవదేవుడైన పరమాత్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటాచలపతి, యోగులు కొందరు ఆ దేవదేవుని నిరాకారుడుగా భావించి ఉపాసిస్తారు, కొందరు సాకారుడుగా భావించి ఆరాధిస్తారు. నీలమేఘ శ్యాముడు, కౌస్తుభాలంకారుడు, శంఖచక్రాదిభూషితుడు, లక్ష్మీవక్షస్థరుడు, గరుడవాహనుడు, ఇటువంటి విశేషణాలన్నీ చూస్తే స్వామి సాకారుడు, అత్యద్భుతమైనటువంటి నిత్య యవ్వనం కలిగినటువంటి శోభలతో ప్రకాశిస్తున్నాడని మనం ఆరాధిస్తాము. ఆదిమధ్యాంతరహితుడు, దిక్కాలార్జనవచ్ఛిన్నుడు, అంటే దిక్కులకు, దేశాలకు, కాలాలకు అందనటువంటి వాడు. అలాంటప్పుడు ఆయన నిరాకారుడు. అన్నమయ్య ఈ సాకార నిరాకార తత్వాలు రెండూ విశ్లేషిస్తూ, నీవు సాకారుడవైనా నిరాకారుడవైనా నీ పాదపద్మాలు ఆశ్రయించడమే నా కర్తవ్యము, నాకు నీ దాస్యము చాలు, ఆదికి ఆది అయినటువంటి పరమాత్మైనటువంటి నీవు సర్వాంతర్యామివై సకల జీవులలో సర్వభూతాంతర స్థానాధీశ్వరుడై ప్రకాశిస్తూ ఉండగా నేను నీ పాదపద్మాలే ఆశ్రయిస్తున్నానని అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాన్ని ఈ సంకీర్తనలో పాదుకొలిపినారు అన్నమాచార్యుల వారు. గరిమ కొందరికి సాకారమై నిలిచితి గురు నిరాకారమై కొందరికి సరూస కొందరికెల్ల సగుణుడవట భగవంతుడు యోగదశలో బాగా పరిపక్వం చెందిన వారికి నిరాకారుడే. వారు శూన్యాన్ని ఆరాధిస్తారు, ఎందుకంటే శూన్యం నుంచి అన్నీ వస్తున్నాయి, మళ్ళీ శూన్యంలో పర్యవశిస్తూ ఉన్నాయి. ఆ తత్వాన్ని, మహత్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టం, ఎంతో సాధన కావాలి. అయితే పరమాత్మ సాకారుడైనప్పుడు మనం సులభంగా ఉపాసించగలం. కాబట్టి ఎవరికి ఏది యోగ్యమో దాసులైనటువంటి వారు, భాగవతులు, శరణాగతులు, వారు ఆ విధంగా పరమాత్మను ఆరాధించవచ్చును అన్న భావాన్ని అన్నమయ్య ఇందులో అక్షరబద్ధంగా ఆవిష్కరించారు. మీరు కూడా బాగా పాడారమ్మా, తన్మయత్వంతో పాడారు. చాలా అద్భుతంగా పాడారమ్మ మీరు. ఖమాస్ అన్నది ఎంత గొప్ప రాగం అంటే సౌభాగ్యకరమైనటువంటి మంగళకరమైన రాగం. ఒక్కసారైనా సంగీతం నేర్చుకున్న వాళ్ళు, ఖమాస్లో పాడిన వాళ్ళు అదృష్టవంతులు. అభినందనమ్మ మీకు, చాలా చక్కగా పాడారు. ఖమాస్ చాలా గొప్ప రాగం. ముందు ముందు స్వరకర్తలందరూ కూడా విస్తృతంగా వినిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. గత సంచికల్లో కూడా తను వచ్చి సహనే రాగం, అలాగే వచ్చి జానపద శైలిలో పాడిన పాట పాడింది. అయితే ఇది కొంచెం క్లాసికల్గా చేశాను కాబట్టి ఇది ఎవరు పడితే బాగుంటుంది అనుకుంటే ముందు స్ఫురించినటువంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా యోగకీర్తనే. చాలా బాగా పాడారు. అట్ ద సేమ్ టైం నేను అనుకున్నా కూడా ఇంకా మంచి ఇంప్రవైజ్ చేసి పాడారు. సంకీర్తనకి పూర్తి న్యాయం చేశారు. ఈ సందర్భంలో నాకు గుర్తొస్తూ ఉంది ఒక విన్నపం. కీరవాణి గారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు మొదట స్వరపరిచారు ఈ సంకీర్తనాన్ని. మహానుభావుడు ఆయన. బాగా వృద్ధుడుగా ఉన్నప్పుడు 2-3 సార్లు నేను ఆయన కలుసుకున్నాను. నేనంటే చాలా వాత్సల్యం ఆయనకి. ఆయన ఒక్క అంశం చెప్పేవారు, సంగీతంలో కొంత కృషి చేసి స్వరపరిచే ఒక విజ్ఞానం సంపాదించుకొని నేను ఏదో చేశాను కానీ అన్నమయ్యకు పూర్వం ఉన్న సంగీత గ్రంథాలు ఎన్ని, ఆయా సంగీత గ్రంథాల్లో ఏం చెప్పారు. రాగకల్పద్రుమాంకురము అనే గ్రంథం ఉంది, శారణదేవుని సంగీతరత్నాకరము అనే గ్రంథం ఉంది, సంగీత సూర్యోదయం అనే గ్రంథం ఉంది. ఇలాగా అన్నమయ్యకు పూర్వం చాలా సంగీత గ్రంథాలు ఉన్నాయి మనకి. అయితే ఆ గ్రంథాలలో
సంగీత స్వరూపాన్ని ఎలా చెప్పారు, ఎలా విశ్లేషించారు అన్న అంశంపై పరిశోధన చేసి తరువాత అన్నమయ్య కీర్తన స్వరపరిస్తే బాగుంది అనుకున్నాను, కానీ నేను ఆ పని చేయలేకపోయాను. వయసు అయిపోయింది ఆయన, ఇంకా భవిష్యత్ తరాలు ఎవరైనా చేస్తారని నమ్మకం ఉంది నా కానీ అనేవారు ఆయన. ఇటువంటి చిరంజీవులను చూస్తూ ఉంటే తప్పకుండా అలా కృషి చేస్తారని అనిపిస్తూ ఉంది మాకు. నాకు అప్పుడప్పుడు వారు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. సాహిత్యంలో ప్రాంగ్నన్న యుగం అంటారు. నన్నయ్యకు పూర్వం కూడా తెలుగు భాష ఎలా ఉంది, శాసనస్థంగా ఎలా ఉంది, మాండలికాలుగా ఎలా ఉంది, దానిపైన చాలా పరిశోధనలు జరిగాయి. కానీ సంగీతంలో అలా జరగలేదు ఇంతవరకు. ఇప్పటివరకు మీరు చెప్పే సంగీతం అంతా త్యాగరాజస్వామి, ఆ తర్వాత ఇప్పుడు అధునాతన కాలంలో కొన్ని రాగాలు మేళవింపులు చెప్తున్నారు. కానీ అన్నమయ్యకు పూర్వం ఉన్నటువంటి సంగీత స్వరూపం పైన చాలా పరిశోధన జరగవలసిన అవసరం ఉంది మన దేశంలో. ఎందుకంటే వేదకాలం నుంచి కూడా సంగీతం, అసలు సంగీతంతోనే సాహిత్యం ప్రారంభమైంది. వేదం అంటే సంగీతం, సాహిత్యం రెండూను. ఒక వేదాన్ని శబ్దంగా చెప్తే ఎవరు వినడం లేదు కదా, దేవాలయాల్లో స్వరబద్ధంగా చదువుతారు. ఆ స్వరం సంగీతం, సామవేదమే సంగీతం అంటారు. కాబట్టి ఆ దిశగా కూడా పెద్దలు, కీరవాణి గారు లాంటి మేధావులు, మీలాంటి గురువులు, మీరంతా కూడా కృషి చేస్తే మంచి, ఇంకా గొప్ప ఫలితాలు వస్తాయో అని నాకు అనిపిస్తుంది. రంగ కుసుమ్ముల తోడ
నరసి లక్ష్మీనారసింహుడు కొండల శ్రీ వెంకటాద్రి కోరియ హోమలమున పెండుగాను వెరసి లక్ష్మీనారసింహుడు ఆరగించి చేరువనే చూడని లక్ష్మీనారసింహుడు ఆరగించి లక్ష్మీనారసింహుడు ఆరగించి సంగీత సాహిత్య సమలంకృతం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. నాటెను నీ కూరిమి నారసింహ నాటకములెల్లా కంటి నారసింహ. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.